పెరుగుతున్న జనాభాతో రోజురోజుకు పాలు పాల పదార్థాలకు గిరాకీ పెరుగుతోంది అందుకు అనుగుణంగానే ఒకప్పుడు వ్యవసాయ అనుబంధ రంగంగా ఉన్న పాడి పశువుల పెంపకం నేడు ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది పాడి రైతులు వారి ప్రాంత అవసరాలను బట్టి గేదెలను కానీ ఆవులను కానీ ఎంచుకొని పెంపకం సాగిస్తుంటారు అయితే చూడి పశువులను పోషించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి చూడి పశువు ఆరోగ్యంగా ఉంటే పుట్టే దూడ కూడా ఆరోగ్యంగా ఉంటుంది చూడి పశువు పాలిస్తుంది కదా అని చివరి నెల వరకు పితుకుతూ పోతే పుట్టే దూడ ఆరోగ్యంగా లేక పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదు చూడి పశువుల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు చూడు పశువులని శ్రద్ధగా మంచి యాజమాన్తో పెంచితేనే ఆ వీనిన తర్వాత అధిక పాలన ఇవ్వడంతో పాటు బలమైన ఆరోగ్యమైన దూడకు కూడా జన్మనిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర పశువుల కంటే మరింత జాగ్రత్తగా ఈ చూడు పశువుల్ని సంరక్షించడం అనేది అవసరం చూడి నిర్ధారణ అయిన పశువుకు ప్రతిరోజు కూడా అన్ని పశువుల్లాగే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల పచ్చి మేత ఐదు నుంచి ఆరు కేజీల ఎండు మేత ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా యాభై గ్రాముల చొప్పున ఖనిజ లవణ మిశ్రమాన్ని దానాలో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది ఈ చూడు పశువులకి కొట్టడం తనడం అనేది లేకుండా చూడాలి అలా విధంగా ఎక్కువగా భయపెట్టకూడదు తర్వాత ఈ చూడు పశువులకు పిండి పదార్థాలు మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఈ మేతలు అనేవి పెట్టాలి ఈనటానికి ముందు తేలిగ్గా జీర్ణమయ్యే మేతలు మేపడం మంచిది ఆరవ నెలలో మెత్తల నివారణ మందు అనేది ఖచ్చితంగా త్రాగించాలి ఇది పశువు శరీర బరువును బట్టి ఇవ్వాలి ప్రతి కేజీ శరీర బరువుకు ఐదు మిల్లీగ్రాముల ఫెర్న్బెండజోల్ అనే మందుని ఇవ్వటం వల్ల పుట్టే బిడ్డకు కూడా ఈ నట్టలు సంక్రమించకుండా ఆపే అవకాశం ఉంటుంది తర్వాత పాలిచ్చే పశువు అయినట్లయితే ఏడు మాసాల చూడి దశ తర్వాత పాలనేవి తీయకూడదు కనీసం అరవై రోజుల పాటు ఈ పొదుగు ఒట్టి ఉంటేనే తర్వాత ఈతలో ఎక్కువ పాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ పాడి పశువు ఎప్పుడైనా మనకి ఈ పొదుగు వాపుతో బాధపడుతున్నట్లయితే దాన్ని పొదుగు ఒట్టిపోయిన తర్వాత ఒక నెల రోజుల ముందు పొదుగులోకి యాంటీబయాటిక్ మందుల్ని మూడు రోజులు ఇచ్చినట్లయితే తర్వాత ఈతలో పొదుగు వాపు రాకుండా కూడా చూడటానికి అవకాశం ఉంటుంది చూడి పశువుల పోషణలో అతి ముఖ్యమైనది చివరి మూడు నెలలు అంటే పిండము రెండు బై మూడో వంతు అనేది ఈ చివర మూడు నెలల్లో ఉంటుంది అంటే ఉదాహరణకి ముప్పై కేజీల దూడ పుట్టినట్లయితే మొదటి ఆరు నెలలు పది కేజీలు పెరిగితే చివరి మూడు నెలలు ఇరవై కేజీలు బరువు పెరుగుతుంది కాబట్టి చివరి మూడు నెలలు పోషణలో తగిన యాజమాన్య పద్ధతులు పోషించాలి ముఖ్యంగా మేత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు రెండు కేజీల సమీకృత దాన అనేది ఈ తొంభై రోజుల పాటు అంటే ఈయనక ముందు తొంభై రోజుల పాటు ఇది ఇవ్వటం చాలా మంచిది ఎనిమిది నెలల చూడి సమయంలో పశువులకు మొలకెత్తిన బులవలు బెల్లంతో కలిపి తినిపించడం వల్ల ఈ మాంస లోపం అదేవిధంగా కాల్షియం మెగ్నీషియం వంటి లోపాలు రాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది తర్వాత చివరి నెలలో ఎత్తిపరిశిలో కూడా మనం ఈ కాల్షియం ద్రావకాల్ని త్రాగించకపోతేనే మంచిది ఎందుకంటే ఈ చూడి చివరి దశలో ఈ ద్రావకాలు తాగించడం వల్ల పశువులు సాధారణంగా అవి ఉత్పత్తి చేసే కాల్షియంని అవి ఉత్పత్తి చేయక వీటి మీద ఈ టానిక్ల మీద ఆధారపడే అవకాశం ఉంటుంది తర్వాత ఈనింగ్ తర్వాత ఈ కాల్షియం లోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడి దశలో ప్రత్యేకంగా ఈ కాల్షియం ద్రావకాలు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు తర్వాత చూడి చివరి నాలుగు మాసాల్లో ఎటువంటి వ్యాధి నిరోధ తేకాలు కూడా పశువైద్యుది సలహా లేకుండా ఇవ్వకూడదు తర్వాత ఈ టీకాల కార్యక్రమం అంతా కూడా ముందుగానే చేపట్టినట్లయితే ఎప్పుడైనా అంటువ్యాధులు సోకినప్పుడు చూడి పశువులకి టీకాలు వేసే అవసరం అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఈ పశువు ఈనటానికి ఈ రెండు నెలల ముందు నుంచి మిగతా పశువుల నుంచి ఇది వేరు చేసి మనం మేపాల్సి ఉంటుంది ఎందుకంటే మిగతా పశువులతో చూడి పశువు ఉన్నట్లయితే ఇవి తన్నుకోవడం పొడుచుకోవడం వల్ల యాబార్షన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది తర్వాత చూడి చివరి దశలో చూడి పశువు ఈనే లక్షణాలు బట్టి కూడా రైతులు జాగ్రత్తగా గమనించాలి చూడి ఈ పశువులు ఈనే ముందు ఈ వెనక ఈ కండ్రాలన్నీ లూజ్ అవ్వటం తర్వాత పశువులు ఆహారం తీసుకోక కాస్త చికాగ్గా తర్వాత కాస్త కంగారుగా ఉండడం గమనించవచ్చు అదేవిధంగా తినకడం అనేది కూడా ఆ టైంలో మొదలవుతుంది కాబట్టి రైతులు ఈ చూడి పశువు ఈనే ముందు వేరే వాటికి ప్రత్యేకమైన గదిలో లేదా ప్రత్యేకమైన సాలలో ఉంచి అవి తగిన విధంగా అవి ఈనేలాగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఈ రైతులు ఈ చూడు దశలో ఉన్న పశువుల పట్ల కనీసమైన జాగ్రత్తలు తీసుకుని మంచి యాజమాన్య పద్ధతిలో పోషించినట్లయితే బలమైన ఆరోగ్యవంతమైన దూడతో పాటు అధికమైన పాలని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఆవుని మనం పొందడానికి అవకాశం ఉంటుంది